హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 11.3లో 5th ప్రాబ్లం నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో, ఏ కామా బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలైన టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 = c/2 అని చూపండి. సో ఇది మనకు 5th ప్రాబ్లం. సో ఏబిసిలు అనేవి ఏంటి? ఏ కామా బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలు. సో త్రిభుజం ఏబిసిలో ఏబిసిలు అంతర కోణాలు అంటున్నాడు కాబట్టి త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో మనము ఈ సిని ఇప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందో చూడండి. అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 - c అవుతుంది. సో ఇప్పుడు ఇరువైపులా 2 చే భాగిద్దాము. సో ఇరువైపులా 2 చే భాగించగా ఏమవుతుందో చూడండి. సో లెఫ్ట్ సైడ్ ఏ ప్లస్ బి ఉంది, 2 చే భాగిస్తే ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. రైట్ సైడ్ 180 - c ఉంది, 2 చే భాగిస్తే 180 - c/2 అవుతుంది. సో ఈ రైట్ సైడ్ అలానే రాద్దాము, ఏ ప్లస్ బి బై 2 = సో లెఫ్ట్ సైడ్ అలానే రాద్దాం ఏ ప్లస్ బి బై 2, రైట్ సైడ్ ఇది 2తో డివైడ్ చేస్తే 180 by 2 అవుతుంది, -c/2 అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఈ విధంగా రాద్దాము. సో లెఫ్ట్ సైడ్ ఏ ప్లస్ బి బై 2 అలానే రాద్దాము. సో 180 by 2 అంటే మనకి ఇది 90 అవుతుంది, -c/2. సో ఇప్పుడు ఇరువైపులా మనం టెన్ రేషియోని అప్లై చేద్దాం. ఇరువైపులా టెన్ అప్లై చేయగా, సో ఎందుకు టెన్ అప్లై చేయాలి? మనం టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 = cot c/2 అని చూపెట్టాలి కాబట్టి టెన్ అప్లై చేద్దాం. సో ఇరువైపులా టెన్ రేషియోని అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది మనకు? టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అవుతుంది, = రైట్ సైడ్ ఏమవుతుంది? టెన్ ఆఫ్ 90 - c/2 అవుతుంది, 90 - c/2. సో ఏం చేశాను, ఇరువైపులా టెన్ రేషియోని అప్లై చేశాను. ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 ఉంది, టెన్ రాస్తే టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 = ఇక్కడ 90 - c/2 ఉంది, టెన్ రాస్తే టెన్ 90 - c/2. సో ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ అలానే రాద్దాము, టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 = లెఫ్ట్ సైడ్ సేమ్ అలానే రాశాను, టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. సో రైట్ సైడ్ ఇది టెన్ 90 - θ రూపంలో ఉంది. టెన్ 90 - θ = cot θ అవుతుంది. θ బదులు c/2 ఉంది కాబట్టి టెన్ 90 - c/2 = cot c/2 అవుతుంది. సో ఇక్కడ నేను cot c/2 అని రాస్తున్నా. సో సిన్స్ టెన్ 90 - θ = cot θ కాబట్టి టెన్ 90 - c/2 = cot c/2 అవుతుంది. సో ఇది మనం చూపించాల్సింది, టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 = cot c/2 అని చూపెట్టమన్నాడు. సో మనము టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 = cot c/2 అని చూపించాం. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో ఇది మనకు 5th ప్రాబ్లం. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు 6th ప్రాబ్లము అభ్యాసం 11.3లో. సో చూడండి ఏమడుగుతున్నాడు, సైన్ 75 + cos 65ను 0 మరియు 45 డిగ్రీల మధ్య గల విలువల త్రికోణమితీయ నిష్పత్తులలో తెలుపము. సో ఇది ఈజీ ప్రాబ్లము. సో చాలాసార్లు 1 మార్క్ అడిగాడు మనకు. సో సైన్ 75 + cos 65 = సో దీన్ని ఈ విధంగా రాద్దాము, సైన్ 75. సో 75ని మనం ఏమని రాయొచ్చు, 90 - 15 అని రాయొచ్చు. సో 75ని 90 - 15 అని రాశాను. సో మళ్ళీ 90 - 15 అంటే 75 అవుతుంది. సో ప్లస్ కాస్ 65ని 90 - 25 అని రాయొచ్చు. 65ని మనం 90 - 25 అని రాయొచ్చు. సో 75ని ఏమో 90 - 15 అని రాశాను, 65ని ఏమో 90 - 25 అని రాశాను. సో ఇప్పుడు ఇవి సైన్ 90 - θ రూపంలో ఉంది,
సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు మన కాస్ టీటా అని తెలుసు. ఇక్కడ టీటా బదులు 15 డిగ్రీస్ ఉంది కాబట్టి సైన్ 90 మైనస్ 15 ఈక్వల్ టు కాస్ 15 అవుతుంది. సో సైన్ 90 మైనస్ 15 ఏమవుతుంది? కాస్ 15 అవుతుంది. సో నెక్స్ట్ రెండవది, కాస్ 90 మైనస్ టీటా రూపంలో ఉంది. కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా అని తెలుసు, కానీ ఇక్కడ టీటా బదులు 25 డిగ్రీస్ ఉంది. కాస్ 90 మైనస్ 25 ఈక్వల్ టు సైన్ 25 అవుతుంది. సో ఇక్కడ మనం ఉపయోగించినటువంటి సూత్రాలు రాద్దాము. సో ఫస్ట్ది ఏమో సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటాను ఉపయోగించి రాసాము. రెండవది కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా. సో రెండవది కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటాను ఉపయోగించి రాశాము. సో ఇది మనకు ఒక్కసారి కోణాలు పరిశీలించండి, 15 25, ఇది 15 డిగ్రీస్, ఇది 25 డిగ్రీస్. సో మనకు 0 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉండాలి అన్నాడు, కాబట్టి రెండు కూడా ఇచ్చినటువంటి 0 45 మధ్యలో ఉంటాయి. సో ఇది మనకు 6th ప్రాబ్లం. సో టోటల్గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం వేరే ప్రాబ్లమ్ని అభ్యాసం 11.4 నెక్స్ట్ క్లాస్లో మనం అభ్యాసం 11.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.